తిరుమల ఆలయంలోని ఒక గడపకి కులశేఖరపడి అని ఎందుకంటారు? అసలు ఈ కులశేఖరుడు ఎవరు? సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే. కులశేఖరుణ్ణి ఎల్లప్పుడూ ఆయన చెంత ఎందుకు పెట్టుకున్నారు? కట్టలు తెంచుకున్న ఆగ్రహ ఆవేశాలతో ఆ మహావీరుడు గుర్రాన్ని సముద్రం వైపు పరుగులందిస్తున్నాడు. ఆ సముద్రం దాచూసుకుందామన్నట్లు అలలతో ఎగిసిపడుతుంది. సముద్రం ఎంతటి భయంకరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది వీరుల్ని, వీర సైనికుల్ని, పడవల్ని మింగేస్తుంది. కానీ దైవ అనుగ్రహం కలిగిన ఈ వీరుణ్ణి ఎవరు ఆపగలరు? ఇంకెవరు అతన్ని కాపాడగలరు? పరిగెడుతున్న గుర్రపు కాలని ఆ సముద్రపు కెరటాలు తాకాయి. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఎవరితను? ఎందుకు ఇలా చేస్తున్నాడు? మీరు ఎక్కడున్న స్టేబుల్ ఎర్నింగ్స్ కోసం చూస్తున్నారా? ఇది చేస్తే నేరుగా మీ పాకెట్లోకే మనీ వస్తుంది. 1x బెట్. ఇది మనీ గేమ్ క్రాష్ అండ్ వైట్ బెట్టింగ్ లైన్ ఫర్ టాప్ మ్యాచెస్. మీరు మీ అవుట్కమ్ని ప్రెడిక్ట్ చేయవచ్చు. అలానే మీరు 1x గేమ్స్ ఆడి మనీ ఎర్న్ చేయొచ్చు, లైక్ క్రాష్, లక్కీ వీల్, అందర్ బాహర్, రోలెట్. మీరు యునైటెడ్ 7 అన్న ప్రోమో కోడ్ యూస్ చేస్తే 26,000 వరకు బోనస్ ఎర్న్ చేయొచ్చు. లింక్ కమెంట్స్లో ఉంది. థ్యాంక్ యూ. కొంతమంది ఈయన్ని రాజ్యానికి రాజుగా చూస్తారు, మరికొంతమంది అతన్ని పరమ రామ భక్తునిగా చూస్తారు. ఆయన గురించి తెలిసి తెలియని వాళ్ళైతే పిచ్చివాడిలా చూస్తారు. ఇంతకీ ఎవరైనా అంటే ఆ శ్రీమాన్ మహావిష్ణువుని తమ పద్యాలతో, పాటలతో ఎల్లప్పుడూ అలరింపజేసే, ఒక రకమైన భక్తితో దేవునిపై పూర్తిగా ప్రేమలో మునిగి తేలుతూ ఉంటారో వాళ్ళనే ఆళ్వార్లు అంటారు. అలాంటి ఆళ్వార్లు 12 మంది ఉండేవారు. వారిలో ఒకనొక ఆళ్వారే ఈ కులశేఖర్ ఆళ్వార్. ట్రావన్కోర్ చెర వంశానికి చెందిన రాజు ఇతను. ఆయన శ్రీ మహావిష్ణువు కౌస్తుభ ఆంశతో జన్మించారని చెప్తుంటారు. ఆయన చిన్న వయసులోనే అన్ని విద్యల్లో ఆరితేరిన వీరుడవుతాడు. ఒకనొక యుద్ధంలో పాండ్యులపై ఆయన నేరుగా విరుచుకుపడుతూ ఉంటాడు. అతని యుద్ధ నైపుణ్యాలకి ముచ్చట పడిపోయిన పాండ్యరాజు తన కూతుర్ని ఆయనకిచ్చి వివాహం చేస్తాడు. దాంతో కులశేఖరునికి అందమైన పాండ్య యువరాణితో వివాహం జరుగుతుంది. వారికి 2 బిడ్డలు జన్మిస్తారు. పిల్లాడి పేరు దిదవర్ధన్, అమ్మాయి పేరు ఇలై. ఇది ఇలా సాగుతుండగా ఆయనకి రాజుగా ఎంతో గొప్ప కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నప్పటికీ ఆయన ధ్యాసంతా శ్రీరాముడిపైనే ఉండేది. ఆయన ఎంతసేపు బ్రాహ్మణులు, వైష్ణవులు పురాణగాథలు చెప్తూ ఉంటే అవన్నీ విని తరించిపోయేవాడు. ఒకరోజు సభాముఖంగా ఒక బ్రాహ్మణుడు రామాయణంలోని అరణ్యకాండ గురించి చెప్తూ, రామునిపైకి 1,000 మంది రాక్షసులు ఆయుధాలను సంధిస్తూ ఉన్నారు. ఎంతో మంది రాక్షసుల మధ్య రాముడు మాత్రమే ఎదురుగా నిల్చొని వారితో యుద్ధం చేస్తూ అలిసిపోతూ ఉంటాడు. రాక్షసులు ఆయన మీదకి దూకుతూ ఉంటారు అని చెప్తుండగా రాజు లేచి నిలబడి చేతికి 10 కత్తి పుచ్చుకొని, నా రాముడి మీదకే వస్తారా? ఆగండి, వస్తున్నా. బట్లారా, 10 యుద్ధానికి, సమర శంఖాలను పూరించండి అని గట్టిగా అరుస్తాడు. అది విని కంగారు పడిపోయిన సభికులు అయమయంలో పడిపోతారు. ఎంత చెప్పినా ఆయన వినకపోయేసరికి మంత్రి, అయ్యా శాంతించండి, ఇప్పుడే వర్తమానం అందింది, ఆ శ్రీరాముడు ఆ రాక్షసులందరినీ చంపి ఇప్పుడే ఇంటికి బయలుదేరారట అని చెప్తాడు. దాంతో శాంతించిన రాజు, అది మా రామయ్య ముందు ఈ రాక్షసులు నిలవగలరా అని మీసాలి తిప్పుతూ నవ్వుతాడు. గండం తప్పింది అనుకుని ఇక మీదట పురాణాలు చెప్పేటప్పుడు రాజగారిని ఆవేశపరిచే రామాయణ భాగాలు చెప్పకూడదని నిర్ణయించుకుంటారు. ఒకనాడు ముఖ్య పండితునికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అతని కుమారుణ్ణి రామాయణ విశేషాలు రాజుకి బోధించడానికి పంపిస్తారు. రాజుగారికి ఆవేశపరిచే భాగాలను చెప్పకూడదని తెలియని ఆ యువ బ్రాహ్మణుడు సీతాదేవి, రావణుడు మారువేషంలో వచ్చి ఎత్తుకొని పోవు సన్నివేశాన్ని వివరిస్తూ ఉంటాడు. అలా రావణుడు జటాయు పక్షిని చంపి సీతాదేవిని సముద్రం మీదుగా మేఘాల్లో తీసుకువెళ్తాడు అని అనగానే రాజు కట్టలు తెంచుకున్న ఆగ్రహ ఆవేశాలతో ఎర్రగా మండుతున్న కళ్ళతో గుర్రాన్ని సముద్రం వైపుకు పరుగులందించి వెళ్తూ ఉంటాడు. భటులు, మంత్రులు, ప్రజలు ఆయన వెంట పరిగెడుతున్నారు. ఎదురుగా సముద్రుడు, రాముడంతటి వాడే నన్ను వేడుకున్నాడు, నీవెంత అన్నట్లు అలలతో ఎగుసిపడుతుంది సముద్రం. హోరున గాలి ఆ సముద్రపు ఇసుక కళ్ళని కప్పేస్తుంది. అయినా రాజు ఆగడం లేదు. ప్రజలందరూ ఆయన మీదున్న ప్రేమతో ప్రభు ఆగండి, ప్రభు ఆగండి అని ఆయన వెంట పరిగెడుతున్నారు. రాజు సముద్రుడిని చేరుకుంటారు. ఇక ఆయన పని అయిపోయినట్లే అని అనుకుని అందరూ కళ్ళారపకుండా చూస్తూ ఆగిపోయారు. అందులో ఒకతను, స్వామి నీ భక్తుని నీవే కాపాడాలి అనగానే ఆకాశంలో పిలపిలా విరుచుకున్న శబ్దాలతో ప్రత్యక్షమయ్యాడా సీతాదేవి సమేత రామచంద్రుడు. సముద్రంలో మెడ వరకు మునిగి ఉన్న రాజు తలని పైకెత్తాడు. స్వామి, మీరు అంటుండగానే, అవును కులశేఖర, నేనే. నీ భక్తి నన్ను ఇక్కడి వరకు తీసుకుని వచ్చింది. ఆ రావణుణ్ణి వధించి తిరిగి సీతాదేవిని తీసుకుని వచ్చాను చూడు. కాబట్టి నీవు ఎటువంటి చింత పడకుండా
ప్రజలందరినీ క్షేమంగా చూసుకోము అని చెప్పి ఆ స్వామివారు మాయమైపోతారు. స్వామివారు సెలవిచ్చినట్లే రాజు ప్రజలందరినీ సుఖంగా చూసుకుంటూ ఉన్నాడు. కానీ తన రాజ్యంలో ఏ బ్రాహ్మణుడు కాని వైష్ణవుడు కనిపించినా పిలిచి మరీ ఆతిథ్యం సమర్పించి వాళ్ళకి ఏం కావాలో అడిగేవాడు. వచ్చిన వారికి అడిగింది లేదు అనకుండా వారికి ఏం కావాలన్నా తెప్పించి మరీ ఇచ్చి పంపించేవాడు. కొంతమంది అయితే రాజుగారి గదికి నేరుగా వచ్చేసి మంత్రులు సైనిక అధికారుల దగ్గర నుండి ఎటువంటి అనుమతి లేకుండా రాజుగారి దగ్గరికి రావడం, బంగారు కాసుల్ని తీసుకుని వెళ్ళడం, ఇదే వారు చేస్తున్న పని. అది మంత్రులకు సైనిక అధికారులకు ఏమాత్రం నచ్చేది కాదు. ఇలానే ఇచ్చేస్తూ ఉంటే ఇక ఖజానా మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇక మంత్రులు ఎలాగైనా దీన్ని ఆపాలి అనుకున్నారు. అందుకు వారు ఒక పన్నాగం పన్ని, రాజుగారు మీ గదిలో ఉన్న శ్రీరాముడు పట్టాభిషేకం సమయంలోని విగ్రహానికి ఉండే నవరత్న హారాలని ఎవరో దొంగిలించారని చెప్తారు. మంత్రులు రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఎంతో అభిమానంగా పిలుచుకుంటున్న ఏ బ్రాహ్మణుడో లేదా ఏ వైష్ణవుడో ఖచ్చితంగా ఈ పని చేసుంటారు అని అంటారు. రాజు ఈ విషయాన్ని నమ్మలేక, లేదు వాళ్ళు చేసిండరు అని అంటాడు. మంత్రులు, అయ్యా మాకు అబద్ధం చెప్పాల్సిన అవసరమేముంది, వాళ్ళు తప్పితే మీ గదిలోకి ఎవరూ రావడం లేదు అని అంటారు. బాగా ఆలోచించిన తర్వాత రాజు చేసేదేం లేక కాలనాగ సర్పాలు ఉండే ఒక కుండని తెప్పించాడు. వైష్ణవులకి బదులుగా రాముడి సమక్షంలో నేను ఇందులో చేయి పెట్టబోతున్నాను, ఈ సర్పాలు నన్ను కాటేస్తే వాళ్ళు నిజంగానే తప్పు చేసినట్లు, లేకపోతే మీరు ఇందులో చేయి పెట్టాలి అని అంటాడు. అందరూ వద్దు వద్దు అని వారుస్తున్నా రాజు కుండలోనికి చేయి పెడతాడు. పాములు బుసలు కొడతాయి కానీ ఆయన్ని ఏమీ చేయవు. అంతలో మంత్రులు తటపడాయించుకుని చూస్తూ ఉన్నారు. వారిని అందులో చేయి పెట్టమని రాజు ఆదేశిస్తాడు. అందుకు బిత్తరపోయిన మంత్రులు తప్పు ఒప్పుకునేస్తారు. ఇదంతా చూసిన రాజుకి, ఈ పదవి కోసం మరియు బంగారం కోసమే కదా మీరు ఇదంతా చేస్తున్నారు, ఇటువంటి వాళ్ళని పక్కన పెట్టుకుని నాకు ఈ పదవి వద్దనే వద్దు అని తన కుమారుడైన దిదివర్ధనుడికి పట్టాభిషేకం చేసి తన కూతురైన ఇలయతో తనకి ఎంతో ఇష్టమైన శ్రీరంగంలో తన శేష జీవితం గడపాలని నిర్ణయించుకుని వెళ్ళిపోతాడు. ఇలయ కూడా చిన్నప్పటి నుండే ఆ శ్రీరంగుడినే తన భర్తగా కొలుస్తూ భక్తితో పెరిగింది. ఆమె యుక్త వయసుకు రాగానే, తల్లి నీవు ఎవరినైనా పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు, నీకు పెళ్లి వయసు వచ్చినది తల్లి, తండ్రిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు అనుమతి ఇవ్వాలి నువ్వు అని ఆమెతో అంటాడు. అందుకు ఆమె సమాధానమిస్తూ, తండ్రి నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ రంగనాథున్నే చేసుకుంటాను అని పట్టుపడుతుంది. అలా ఎంత చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ రంగనాథుడే తన భర్త అని ఇలయ నిర్ణయించుకుని ఉంటుంది. ఇక చేసేదేం లేక ఆ స్వామివారికి ఆమెనిచ్చి వివాహం జరిపిస్తారు. ఇలయకి శేరకురువల్లి అనే మరో పేరు కూడా ఉండేది. అందుకే శ్రీరంగంలో ఆమెకి వివాహం జరిగిన ప్రదేశంలో ఒక ఆలయం కూడా ఉంది. ఆ ఆలయాన్నే శేరకురువల్లి ఆలయం అంటారు. ఇక ఆఖరి క్షణాల్లో ఆ శ్రీరాముడు కులశేఖరునికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి రూపంలో కనిపిస్తాడు. ఎందుకంటే అప్పటికే కలియుగం ప్రారంభమై ఉంటుంది కాబట్టి. వెంకటేశ్వర స్వామివారు కులశేఖరునితో ఈ విధంగా అంటారు, నాయనా నీ జీవితాంతం నన్ను భక్తితో ఆరాధిస్తూనే ఉన్నావు, నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు. అందుకు కులశేఖరుడు, స్వామి నీ దర్శన భాగ్యానికి మించిన కోరిక ఏముంటుంది నాకు, కనులారా మిమ్మల్ని చూసుకుంటాను అని అంటాడు. సరే మీరు ఏదైనా కోరిక కోరుకోమని అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా, ఎల్లప్పుడూ ఏ జన్మలోనైనా మీ కలువపు వంటి అద్భుతమైన ముఖాన్ని ఇలానే చూస్తూ ఉండేలా మీ ముందు గడపలా మారేలా వరం ఇవ్వండి స్వామి అని అంటాడు. వెంటనే ఆ శ్రీనివాసుడు తదాస్తు అని అంటాడు. మరుక్షణాల్లో ఆయన తిరుమల ఆలయంలోని కులశేఖర పడిలా మారిపోతాడు. పడి అంటే గడప అని అర్థం. అందుకే మన ఇంట్లో కూడా గడపల్ని తొక్కకూడదు అని అంటూ ఉంటారేమో. ఎప్పుడు కూడా ఆలయానికి వెళ్ళినప్పుడు మనం గడపని తొక్కకూడదు, గడపని ఖచ్చితంగా దాటే వెళ్ళాలి. ఇలా ఎందరో మహానుభావులు గడపలో ఉంటారు కాబట్టి ఈ విషయాలు తెలిసిన చాలా మంది గడపకి నమస్కారం చేసుకుని వెళ్తూ ఉంటారు. శ్రీరంగంలో కూడా కులశేఖర పడి ఉంటుంది. ఎంతటి గొప్ప అదృష్టం కదా ఆ భక్తునికి. బహుశా భక్తుడు అని అనకూడదేమో, పరమ భక్తుడు అన్న పదం కూడా సరిపోతుందో లేదో, కానీ ఆల్వార్ అన్న పదమైతే వారికి సరిగ్గా సరిపోతుంది. ఇది కులశేఖర ఆల్వార్ గురించిన అద్భుతమైన గాథ. మన సాంప్రదాయంలో గడపల్ని ఎందుకు ఆరాధిస్తారో అన్న విషయాలు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరింత సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.